QR is a common tangent to the given circles touching externally at the point T. The tangent T meets QR at P. If PT is equal to 3.8 cm, then the length of QR. So, rendu circles unnai. Avi external ga touch avutunnai. Rendidiki common tangent QR. So, andulo the tangent T inko common tangent kuda unnadi ikkada. So, QR is a common tangent and the tangent at T meets QR at P. So, inkoka common tangent to ee QR ni P vadda touch chestunte velthundi. Indulo PT yokka length kanaka 3.8 cm aithe QR length enta? So, idi figure. Ikkada two circles external ga touch avutunnayi. T ane point vadda avutundi. QR is a common tangent. So, ee inko common tangent to QR ni P vadda touch chestu undi. Indiki ee figure lo manaku clear ga mention chesadu. PT is equal to 3.8. QR length enta? So, manaku unna concepts ela ayyandante eppudaithe external point nundi geesina rendu tangents oka circle ki external point nundi ganaka manam rendu tangents ganaka baita point nunchi ganaka rendu tangents ganaka geesthe avi rendu kuda equal ga untayi అన్న ఒక థీరం మనం నేర్చుకున్నాం ఆల్రెడీగా. సో ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. బై యూజింగ్ దిస్ స్టేట్మెంట్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ క్యూఆర్. ఎట్లానో చూడండి, ఈ సర్కిల్కి ఈ పి అనే లెంత్ ఎక్స్టర్నల్ పాయింట్ అయితే పి నుండి గీసిన పిటి అనేది ఒక టాంజెంట్, ఎందుకంటే సర్కిల్ ఒక పాయింట్ వద్ద టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అలానే పిక్యూ కూడా ఒక టాంజెంట్, అంటే పి నుండి గీసిన ఇవి రెండు టాంజెంట్స్ ఎలా ఉండాలి? ఈక్వల్. బై ద ప్రాబ్లం పీటీ ఈజ్ ఈక్వల్ టు 3.8. అంటే పీటీ వాల్యూ ఇక్కడ 3.8 అయితే కంపల్సరీగా పీక్యూ వాల్యూ కూడా 3.8 అయి ఉండాలి. సేమ్ ఈ సర్కిల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పి ఎక్స్టర్నల్ పాయింట్, పి ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి పి నుండి గీసిన ఈ పిఆర్ కూడా టాంజెంటే, సర్కిల్ని ఒక పాయింట్ వద్ద టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సేమ్ అలానే ఈ సర్కిల్కి పీటీ కూడా టాంజెంటే. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఈ సర్కిల్ గీసిన ఇవి రెండు టాంజెంట్స్ కూడా ఎలా ఉండాలి? ఈక్వల్. అంటే పీటీ ఆల్సో గివెన్. సో దాని 3.8 అయితే పీ నుండి ఆర్ లెంత్ కూడా 3.8 అయి ఉండాలి. ఇప్పుడు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ క్యూఆర్. క్యూ నుండి ఆర్, క్యూఆర్ ఇస్ నథింగ్ బట్ క్యూపీ ప్లస్ పీక్యూ. అంటే 3.8 ప్లస్ 3.8 16, 7.6. So the length of QR is equal to 7.6. Simple question, which depends on the simple statement. The tangents drawn from an external point to a circle are equal. So PT ఉండడం మూలంగా సో PQకి ఈక్వల్ అయింది, అదే PT PRకి ఈక్వల్ అయింది. ఎందుకంటే P ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది, P నుండి గీసిన మొదటి సర్కిల్ గీసిన రెండు టాంజెంట్స్ ఈక్వల్, అలానే ఈ సర్కిల్ గీసిన ఈ రెండు టాంజెంట్స్ ఈక్వల్, కాబట్టి సేమ్ లెంత్ని క్యారీ చేసినాయి. సమ్ ఆఫ్ దోజ్ టూ పార్ట్స్ ఈక్వల్ టు క్యూఆర్ లెంత్.